యాదాద్రి భువనగిరి జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్ కరోనా క్లిష్ట సమయంలో సొంత నిధులతో కరోనా వార్డును ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డిని అభినందించారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎన్నో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తున్నామన్నారు. 43% ప్రజలు పట్టణాల్లో మెరుగైన మౌలిక సదుపాయాలు ఉన్నందువల్లే ప్రజలు పట్టణాల్లో నివాసం ఉంటున్నారని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలి. పట్టణాలు ఇబ్బడి ముబ్బడిగా పట్టణీకరణ జరుగుతున్న నేపథ్యంలో ఎటు పడితే అటు అడ్డదిడ్డంగా పట్టణాలు విస్తరిస్తే ప్రజలకు మనం అన్యాయం చేసిన వల్ల మొత్తం కనీస సౌకర్యాలు ఉండవు అన్న ఉద్దేశంతో ఒక స్ఫూర్తివంతమైన కొత్త మున్సిపల్ చట్టాన్ని తీసుకొచ్చుకున్నాం. ఈరోజు మీరు చూసినట్టయితే భారతదేశంలో ఎక్కడా లేదు. 75 గజాల లోపల మీకు ఇంటి జాగా ఉంటే మీరు పర్మిషనే తీసుకోవాల్సిన పని లేదు. 21 రోజుల్లో మేము అనుమతి ఇవ్వకపోతే 22వ రోజు ఆటోమేటిక్ గా మున్సిపల్ కమిషనర్ గారు ఆ టీపీఓ గారు సంతకం పెట్టిన చిట్టి మీ ఇంటికి వస్తుంది, మీ ఫోన్ లో కూడా ఎస్ఎంఎస్ వస్తుంది అని చెప్పిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం. మాకు చేతికిచ్చింది, ప్రజల చేతికిచ్చింది తెలంగాణ ప్రభుత్వం. 1.5 కోటి కోటి 60 లక్షల మంది ఉన్నారు. మరి 1 లక్షం పెట్టుకున్నాం స్వచ్ఛ భారత్. 142 మున్సిపాలిటీలు ఉంటే ఈరోజు 197 ఒకటి కాదు రెండు కాదు 197 డ్రై రిసోర్స్ సెంటర్స్ ఉన్నాయి. కాంపౌండ్ పట్టణం అంటేనే డంప్ యార్డ్ అన్నట్టుగా మారిపోయిన నేపథ్యం. అట్లాంటిది ఈరోజు డంప్ యార్డే పట్టణానికి సంబంధించిన మీటింగ్ ఈరోజు. డంప్ యార్డ్లను కూడా ఒక రిసోర్స్ పార్క్ గా మార్చి ప్రతి డంప్ యార్డును కూడా ఈరోజు పరిశుద్ధంగా పరిశుభ్రంగా మార్చి అక్కడ ఒక ఫీకల్ స్లడ్జ్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ ఒక డ్రై రిసోర్స్ సెంటర్ కానీ ఒక కంపోస్ట్ యార్డ్ కానీ ఒక బయో మైనింగ్ సంబంధించి 1950 నుంచి డంప్ యార్డ్ లో ఇక్కడ దాదాపు 60 ఏళ్ల నుంచి పేర్కొని పోయిన చెత్తను ఈరోజు బయో మైనింగ్ అనే ప్రక్రియ ద్వారా దాన్ని శాశ్వత లెగసీ డంప్ లేకుండా చేయాల్సిన ఒక చేయాలనుకునే ఒక బృహత్తర కార్యక్రమానికి కూడా ఇక్కడే శ్రీకారం చుట్టడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అన్ని